శుభంబు యాదవ్, శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి జనవరి 15 నుండి 31 వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మాట్లాడుకుంటే, వృశ్చిక రాశి వారికి ధనస్థానంలో గురుడున్నాడు, గురుడితో పాటు శనికేతువులు కూడా ఉన్నారు. అక్కడ శని యొక్క మార్పు 24 కనబడుతుంది. అక్కడ నుండి అద్భుత ఫలితాలు కనబడే అవకాశం వృశ్చిక రాశి వారికి కనబడుతుంది. తృతీయంలో చూస్తే పూజ ఆదిత్య యోగము, అది కూడా మంచి యోగమే. అక్కడ శని ప్రవేశిస్తే విక్రమ స్థానంలో శని యొక్క ప్రభావం పూర్తిగా వదిలేస్తుంది. కాబట్టి ఈ 15 రోజులు అనేది అదృష్టమైన రోజులుగా వృశ్చిక రాశి వారు చెప్పుకోవచ్చు. ఏళ్ళనాడు శని పూర్తిగా వదిలేసి యోగ దశలోకి తీసుకెళ్తుంది. కాబట్టి వెళ్తూ వెళ్తున్నవాడు శనీశ్వరుడు ఎక్కడికి వెళ్తున్నాడంటే తిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. కాబట్టి శని వల్ల కూడా లాభమే జరుగుతుంది, తప్ప నష్టం జరగదు. ఏదైనా అదృష్టవంతులు ఎవరంటే 12 రాశిలో వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం కాదు, 3 సంవత్సరాలు శని ఎక్కడ ఉంటాడు. కాబట్టి 3 సంవత్సరాలు అదృష్టవంతులే. దానికి అదృష్టానికి నాంది అనేది ఇప్పుడు జరుగుతోంది, 24వ తారీఖు జరుగుతుంది. కాబట్టి అది ఒక రాజమార్గం చెప్పడానికి అవకాశం ఉంది. అయితే ఇది వృశ్చిక రాశి వారికి చిత్రధనులు ఇప్పుడు చూస్తే రాశిపరంగా శుక్రుడు ఉండడము, అదేవిధంగా అష్టంలో రాహు అయితే ఎవరైతే ఉన్నారో, లగ్నంలో కేతు ఉండాలంటే అష్టంలో రాహు ఉంటాడు. కాబట్టి అంటే కుటుంబ స్థానంలోనే ఇప్పుడు ఆ కేతు అష్టమ రాహు యొక్క ప్రభావం కొంచెం ఉంటుంది. కాబట్టి ఆ అష్టమ రాహు యొక్క ప్రభావం తీసుకోవడానికి రాహుకాలంలో రాహు గాయత్రి మంత్ర సాధన చేయడం ప్రయత్నించండి. అలాగే ఏంటంటే ఆ మంత్రంలో కూడా రాహు గాయత్రి మంత్రం అంటే ఏదంటే అది కాకుండా గురువుల ద్వారా తీసుకున్న మంత్రాన్ని చేస్తే ఇంకొంచెం బాగుంటుంది. నాగధ్వజాయ విద్మహే పద్మహస్తాయ ధీమహే తన్నహు రాహు ప్రచోదయాయ, ఇది రాహుగాయత్రి మంత్రం అంటాము. ఇటువంటి మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళండి రాహుకాలంలోని. దానివల్ల కొంచెం ఆయుష్కి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించిన దోషాలు కొన్ని నివృత్తి అవుతాయి. అంతవరకు తప్ప ఇంక వేరే కాదు. మిగిలిన అనుగ్రహాలు అనుగ్రహం యొక్క వృషిక రాశి వరకు ఉందండి, వాళ్ళు డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందుతారు. సత్ఫలితాలు అనేది కనబడుతున్నాయి. 25 నుండి 30 లోపల ఒక శుభవార్త కూడా వినే అవకాశం సంపూర్ణంగా ఉందని చెప్పగలుగుతామండి. శుభం వ్యాద్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.